టు హెల్దీ అండ్ టేస్టీ డైట్ రెసిపీస్. నేను మీ న్యూట్రిషనిస్ట్ గౌరీ. వింటర్ కి సంబంధించిన చాలా రెసిపీస్ మనం ఇప్పుడు చూడబోతున్నాము. సో వింటర్ అనగానే చాలా మటుకు ఈవినింగ్ టైంలో కొంచెం చల్లగా ఉంటుంది, బాగా ఆకలిస్తూ ఉంటుంది, అండ్ డీప్ ఫ్రైస్ లేదా కొంచెం కారంగా వేడిగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇవన్నీ కూడా మీట్ అవుతూ హెల్త్ని కూడా చక్కగా మన దృష్టిలో పెట్టుకుని హెల్తీ రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. సో అలాంటిదే చాలా మందికి ఫేవరెట్ మోమోస్ మనం ఇప్పుడు చేసుకోబోతున్నాం. సో మోమోస్ అనగానే కొంచెం మైదాతో చేస్తాం అనుకుంటూ ఉంటాం కదా. సో దాన్నే కొంచెం మనం ఆల్టర్నేట్ చేసి గోధుమ పిండితో కూడా హెల్తీగా మోమోస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం క్లౌవ్స్ అండ్ వెజిటబుల్ మోమోస్. స్టార్ట్ చేద్దాం ఆ రెసిపీ. సో ముందుగా వెజిటబుల్స్ అన్ని కూడా మిక్స్ చేసేసుకుందాం. సో ఫస్ట్ ఆనియన్స్. సో ఇవాళ మనం వెజిటబుల్ కాంబినేషన్స్ చూస్తున్నాము. సో ముందుగా ఉల్లిపాయలు, తర్వాత క్యారెట్, పర్పుల్ క్యాబేజ్, తర్వాత క్లవ్స్. సో లవంగం పొడి వేసుకుంటున్నాము, చాలా మంచిది లవంగం పొడి. తర్వాత బ్లాక్ పెప్పర్, తర్వాత ఉప్పు, కొంచెం కార్న్ స్టార్చ్ దీంట్లో మనం వేసుకుంటున్నాం, తర్వాత వెనిగర్ అండ్ కొంచెం సోయా సాస్. సో వెల్లుల్లిపాయ కూడా వేసేసుకుందాం. సో మామూలుగా చాలా మందికి ఎక్కువ ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే మాత్రం కొంచెంగా వేసుకోవచ్చు, లేదు జనరల్గా మనం చూస్తూ ఉంటాం మోమోస్లో గార్లిక్ ఫ్లేవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలా నచ్చితే అలా కూడా వేసుకోవచ్చు. ఓకే, సో మైదా చాలా ఫేమస్గా వాడుతూ ఉంటారు మోమోస్కి వైట్గా కనిపించడానికి. సో మనం ఇప్పుడు అది మార్చేసి మనం గోధుమ పిండితో చేసుకుంటున్నాం. సో గోధుమ పిండి కూడా చాలా మంచిదే అండ్ మంచి టేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి మనం అదే వేసుకుంటున్నాం. గోధుమ పిండి, కొంచెం కార్న్ ఫ్లవర్, తర్వాత కొంచెం ఉప్పు, చాలా కొంచెంగా. సో ఇప్పుడు పిండిలా కలిపేసుకుందాం నీళ్ళు వేసుకుని. సో ఇలా పిండి కలిపేసుకుని పెట్టేసుకుంటాను కొంతసేపు వరకు. ఓకే, సో ఇలా చపాతీ పిండిలా కలిపి పెట్టేసుకున్నాం కదా. సో ఇది కూడా ఒకసారి పక్కన పెట్టేసి ఈ లోపు మనం ఏం చేద్దామంటే, ముందుగా మనం స్టీమ్ చేసుకోవడానికి ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేసుకుంటున్నాం కదా. సో ఫస్ట్ వాటర్ వేసేసి కొంచెం వాటర్ బాయిల్ అయ్యేటట్టు పెట్టేసుకుందాం. ఓకే, సో ఇడ్లీ ప్లేట్ కూడా మనం దీంట్లో పెట్టేసుకుంటే మన మోమోస్ రెడీ చేసేసుకుని ఆ బౌల్స్లో కూడా ప్లేట్లో పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనము చిన్న చిన్న చపాతీస్ లాగా చేసేసుకుందాం వీటిని. ఓకే, సో ఈవినింగ్ టైంలో చక్కగా అందరూ ఇంట్లో ఉన్నప్పుడు కూడా వీకెండ్స్లో టైం దొరికినప్పుడు చక్కగా ఇలాంటి రెసిపీస్ చేసేసుకోవచ్చు, వెరీ ఈజీ. ఓకే, సో దీంట్లో కొంచెం వెజిటబుల్ స్టఫింగ్ చేసేసుకుందాం. ఓకే, అండ్ క్లోజ్ చేసేద్దాం. ఓకే, సో ఇది ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. సో ఇలా మిగతా ఫోర్ కూడా చేసి రెడీ పెట్టేస్తాను ఈలోపు. సో 10 మినిట్స్ నుంచి చక్కగా స్టీమ్ అవుతూ ఉంది కదా. సో స్టీమింగ్కి ఉన్న విశేషత ఏంటంటే, మామూలుగా మనము వెజిటబుల్స్ ఎంత వేసుకున్నా కూడా సాఫ్ట్ అయిపో, సో దాంట్లో ఫైబర్ అనేది బాగా మిగులుంటుంది కాబట్టి మన బాడీకి కావాల్సినంత కూడా బాగా లభిస్తుంది. సో ఇప్పుడు మనము ఈ స్టవ్ ఆఫ్ చేసేద్దాం, చూసేద్దాం. ఎస్, పర్ఫెక్ట్. సో ఎక్కువ మనకి అంత డిఫరెన్స్ ఉండదు, జనరల్గా మైదా మార్చి మనం ఎట్లా గోధుమ పిండితో చేసుకున్నామో, బట్ దీస్ ఆర్ ఆల్సో వెరీ హెల్దీ. ఓకే, సో సర్వ్ చేసేసుకుందాం. సో అసలు ఆయిల్ కూడా వేసుకోకుండా చేసుకున్నాం మనము. ఓకే, వావ్, చూసారు కదా. సో లోపలంతా డెఫినెట్లీ చాలా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ బయట నుంచి కూడా మనకి ఎప్పుడైతే ఆ వైట్ అనేది కనిపించదో అప్పుడు మనకి ఓకే అమ్మయ్య ఇవాళ హెల్దీగా తిన్నాం అనిపిస్తూ ఉంటుంది కదా. సో మనం చేసిన క్లోవ్స్ అండ్ వెజిటబుల్స్ మోమోస్ రెడీ అయిపోయినాయి. ఓకే, నేను మీ న్యూట్రిషనిస్ట్ గౌరీ సైనింగ్ ఆఫ్. బాయ్.